మే నెల తర్వాత కూడా మత్తలు దుంకినే చెరువులు కారణమైంది. తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేని నీళ్ళంటే సార్ మమ్మల్ని నిరోధించినారు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజ్ల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలివితక్కదనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగిన నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే 50 TMC నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్, దగ్గర 48 TMC నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ని బంధనం చేయాలి, గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలని ఒక చిల్లెర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 TMC పోతా ఉన్నాయి ప్రణాయితలు, ఇప్పుడు కూడా క్యూసెక్కులు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు, వీళ్ళకి లెక్కనా తెలుసా కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది. వీళ్ళకు 2200 క్యూసెక్కుల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులున్నాయి అక్కడ కనేపల్లి కాడ. మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం, నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇవతల అవసరం ఎంత ఉంది ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది, ఒకసారి ఒక పంపు నడుపుతాం, రెండు పంపులు నడుపుతాం, మూడు పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు, కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందు ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి, అలా వాడు ఏం చెప్పిండు మొన్న చచ్చిపోయినాడు, ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా చాలా బరిలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి, గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది అక్కడ. నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నాయి వాళ్ళు. అన్నేమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఒక పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా, ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు, మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు, ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టాం, కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చుకాలు చెప్పి రోజుకో స్టంటు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్ని కాయగురుకుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్లలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒక్క రూపాయి ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరమ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడూ ఇయ్యలే మీరు. మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ఒక రూపాయికి నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టిపించినాం. పిఎస్పీలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం, బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో. ఇలా మళ్ళా బిందెలు ఎందుకు వస్తున్నాయి, 9 ఏళ్ళు నడిచినా కరెంటు నడిపే తెలివి లేదు మీకు, 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు, నడిచినే కదా, వాటికేం రోగం వచ్చింది, ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా, అదర్వైజ్ వాట్ జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది, హైదరాబాద్లో మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి, ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు, ఇవాళ
ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. మేము 20,000 లీటర్లు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు, 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి, ప్రజలకు ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి, ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చీము నెత్తురు ఉంటే, ఏమైనా పౌరుషం ఉంటే రిఫరెండం అని మీరు అన్నారు, హైదరాబాద్ ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టక ముందే మేల్కోండి ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదేం 100,00,000 కోట్లు 1,000,00,000 కోట్లు కాదు, అంతకాలతో 400-500 కోట్లు అవుతుంది కావచ్చు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే యూ సప్లై ఫ్రీ ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్, అదర్వైజ్ యూ విల్ బి గిల్టీ. నిన్ను దోషులుగా పరిగణిస్తారు హైదరాబాద్ ప్రజలు, పరిగణించాలి కూడా. మిషన్ భగీరథ నడపండి యథావిధిగా. మీరు అసలు రివ్యూ చేస్తున్నారా? పొద్దున మాపున రివ్యూ చేయాలా? సీఎంఓనే ఒక అధికారి ఉండాలా? ప్రజల తాగునీళ్ళంటే మీకు తమాషా ఉందా? ఎందుకు ఎండబెడుతున్నారు ఇలా వాళ్ళ గొంతులు? నీళ్లు లేకనా, స్కీమ్ లేకనా, బంగారం లాంటి భగీరథ స్కీమ్ ఉన్నా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి అది వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ఫ్లెజ్డ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి, లేకపోతే అది కూడా రిఫరెండం కిందకే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఫైనల్లీ, మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి, లేకపోతే మేము రెడీ అవుతాం. ఎట్లా చేయాలో మేము చేస్తాం, మేము చూపిస్తాం ఆ తమాషా మీకు. రణరంగమైన మంచిదే రాష్ట్రం. తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణం ఏదేమైనప్పటికీ ఎండింది. రైతులు నష్టానికి గురి అయినరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు, వాళ్ళు దుఃఖంతోనున్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాల చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు, అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు. కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంతో అంత చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి, రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సత్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి, ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం. జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా, వదిలిపెట్టాం. 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం. ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. మీ సంగతి మీ భరతమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో, 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు. కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం, మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు, ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే, తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే, లేకపోతే ఊరుకోం, లీగల్ బ్యాటిల్ కూడా పోతాం. ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొనేటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్, 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 ప్లీజ్.
అర్థం కాలేదండి. ఆ యోజన ఉంటే కదా నా బాబు, ఫసల్ బీమా యోజన ఉంటే కదా గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన, ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడ్డిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు ఏ బాబు, అంతకుముందు 100 కాన్స్టిట్యూన్సీల డిపాజిట్ పోయింది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త మా నాయకులను చుట్టూ తిరుగుతా ఉన్నారు, క్యాండిడేట్ కావాలని, నువ్వు క్యాండిడేట్ కావాలని. అది ఒక పార్టీ, దాని ఒక కథ, దాని గురించి లెక్కనావా ఈ రాష్ట్రంలో. సారీ, థ్యాంక్ యూ.